హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో సెమీ బ్రైడల్ సెట్ని షేర్ చేస్తూ ఉన్నానండి ముకుందా జ్యువెలరీ కొత్తపేట బ్రాంచ్ నుండి టూ పర్సెంట్ నుంచి ట్వల్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉంటాయండి సో ఈ బ్రైడల్ సెట్ లో మనము వడ్డానం చోకర్ అలాగే హారంతో పాటు మాంటికా బ్యాంగిల్స్ అంటే ఇయర్ రింగ్స్ చూస్తున్నాం లేచేకుండా కలెక్షన్స్ విజిట్ చేసేద్దాం యూ షేప్ లో డిజైన్ చేసినటువంటి మరొక సెమీ యాంటిక్ పాలిష్ హారం చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని ని చూసేద్దాం ఈ డిజైన్ మనకు బ్యాక్ చైన్ తో కలిపి వెయిటింగ్ కూడా ఉంటుందండి అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పికాక్ డిజైన్ అనేది ఎలివేట్ అయింది అలాగే రూబీ స్టోన్ని ఇంక్లూడ్ చేస్తూ చుట్టూ అంతా సీజెడ్ ఫినిషింగ్ ఇచ్చారండి అండ్ అలాగే పికాక్ వర్క్తో పాటు సింపుల్గా మనకి విధంగా లీఫ్ట్ సైన్ అనేది ఎలివేట్ వచ్చింది అండ్ ఇక్కడ మనకు ఓవెల్ షేప్లో ఎమరాయిల్ స్టోన్తో పాటు చుట్టూ అంతా కూడా సీజెడ్ ఫినిషింగ్ ఇచ్చారండి అండ్ మ్యాంగో ఫినిషింగ్ వచ్చేసింది అలాగే టోటల్గా మనకు పికాక్ వర్క్ ఎలివేట్ అవుతూ వచ్చేసింది అండి అదేవిధంగా ఆల్టర్నేటివ్గా ఎమ్రాయిల్డ్ స్టోన్స్ని కూడా ఇచ్చారు మనకు మల్టీ స్టోన్ కాంబినేషన్లో వస్తుందండి టోటల్గా ఈ హారం చూసుకున్నట్లయితే లాకెట్ మనకు లక్ష్మీదేవితో ఎంబోస్ అవడంతో పాటు టూ సైడ్స్ కూడా రూబీ ఎంబ్రాయల్స్ కాంబినేషన్లో వచ్చేసింది పైన కూడా పర్ల్స్ని ఇచ్చారండి కిందికి వచ్చేప్పటికి బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్ని కూడా ఎలివేట్ అయితే చేశారు అండ్ అలాగే ఇక్కడ మనకు చిన్న ఫ్లవర్ ప్యాటర్న్తో పాటు పికాక్ డిజైన్ ఎంబోజ్ అయి వచ్చిందండి అండ్ టూ సైడ్స్ కూడా లీఫ్ డిజైన్ ఇచ్చారు టోటల్గా మనకు మల్టీ స్టోన్ కాంబినేషన్ వస్తుంది స్టోన్స్కి బీడ్స్కి పర్ల్స్కి అన్నింటికి కూడా మనకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ కూడా ఉంటుందండి ముకుందా జ్యువెలరీలో ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేటికి వన్ నాట్ వన్ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్ అలాగే నెట్ వెయిట్ సెవెంటీ నైన్ పాయింట్ నైన్ టూ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉందండి నెక్స్ట్ మనము ఈ సెమీ బ్రైడల్ సెట్ లో చోకర్ అయితే పేర్ చేస్తామండి ఈ చోకర్ యొక్క డీటెయిల్స్ ని చూసేద్దాం ఈ చోకర్ మనకు బ్యాక్ థ్రెడ్ వస్తుందండి చైన్ కావాలి అనుకున్నట్లయితే బ్యాక్ చైన్ లో మోడల్స్ సెపరేట్ గా అవైలబుల్ ఉంటాయి పికాక్ డిజైన్ ఇంక్లూడ్ చేశారు అలాగే ఓవెల్ షేప్ లో వచ్చేప్పటికి రూబీ ఎమ్రాయిలర్ స్టోన్స్ అనేది ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారండి అండ్ చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది స్టోన్ వర్క్ మరియు చుట్టూ అంతా మ్యాంగో ఫినిషింగ్ లో ఈ ఫ్లవర్ అయితే హైలైట్ అయిందండి అదే విధంగా మ్యాంగో డిసైన్ ని కూడా హైలైట్ అయితే చేశారు అదే విధంగా టోటల్ గా మనకు స్టోన్స్ అనేది ఎంబోజ్ అయితే అయ్యాయండి అండ్ కిందికి వచ్చేప్పటికి మనకి విధంగా బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్ అనేది ఇంక్లూడ్ చేశారు మిడిల్ లో లక్ష్మీదేవితో పాటు మ్యాంగో డిజైన్ అలాగే ఇక్కడంతా కూడా కాంబినేషన్ లో డ్రాప్ షేప్ అనేది ఎలివేట్ అయితే అయిందండి ఈ డిజైన్ గ్రాస్ వెయిట్ ఫార్టీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ అలాగే నెట్ వెయిట్ థర్టీ సిక్స్ పాయింట్ డబల్ సెవెన్ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉందండి నెక్స్ట్ మనము బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లక్ష్మీదేవితో పాటు ఈ విధంగా డ్రాప్ షేప్ లో రూబీ ఎమరల్డ్ స్టోన్స్ అనేది ఎలివేట్ అయ్యండి సింపుల్ గా క్రిపుల్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది అదే విధంగా ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు సింగిల్ బ్యాంగిల్ కి వెయిట్ ఉంటుందండి సో సింగిల్ బ్యాంగిల్ వెయిట్ వచ్చేప్పటికి గ్రాస్ వెయిట్ ట్వంటీ వన్ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ వచ్చేప్పటికి ట్వంటీ పాయింట్ ఫోర్ సెవెన్ టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది మరొక బ్యాంగిల్కి కూడా మనకు సిమిలర్గా వెయిట్ అనేది ఉంటుందండి నెక్స్ట్ మనం మాంటికా చూస్తూ ఉన్నామండి సో స్మాల్ మాంటికా టోటల్గా మనకు పచ్చి వర్క్లో వచ్చిందండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పికోక్ డిజైన్ అనేది ఎలివేట్ అయింది పైన కూడా మనకి ఈ విధంగా డ్రాప్ షేప్లో సీజర్స్ని ఇంక్లూడ్ చేశారండి సో ఈ టోటల్ సెట్ చూసుకున్నట్లయితే బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్తో పాటు రూబీ ఎమరల్స్ సీజర్స్ కాంబినేషన్లో ఎలివేట్ అయింది ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేపటికి ట్వెల్వ్ పాయింట్ డబల్ వన్ గ్రామ్స్ అలాగే నెట్వైట్ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ లో లో ఉందండి ఈ సెట్ లో మనము పచ్చి బొక్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ఛాందమాలి ఇయరింగ్స్ ని పేర్ చేసామండి సో ఈ డిజైన్స్ ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా లక్ష్మీదేవితో దిద్దు హైలైట్ అయింది అలాగే సీజెట్స్ని ని ఇంక్లూడ్ చేశారండి అండ్ మిడిల్ లో వచ్చేప్పటికి ఎంరాయిడర్ బీడ్ మరియు పర్ల్ రోప్కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ చార్బర్కి కూడా టోటల్గా మనకు కార్వింగ్తో పాటు స్టోన్స్ అనేది హైలైట్ అయ్యాయండి అండ్ కిందికి వచ్చేటికి బీట్స్ మరియు పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయి ఈ డిజైన్ గ్రాస్ వెయిట్ వచ్చేపటికి ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ అలాగే నెట్ వెయిట్ ట్వంటీ పాయింట్ టూ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి సెమీ ఆంటిక్ పాలిష్ లో డిజైన్ చేసినటువంటి వడ్డాణం ఈ సెట్ కి పైర్ చేస్తామండి సో ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ ని చూసేద్దాం ఈ డిజైన్ లో మనకి ఇక్కడ చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఎలివేట్ ఎల్వేట వచ్చేసిందండి ఆ తర్వాత మనకు సింపుల్ తీక డిజైన్ అనేది తీసుకున్నారు అలాగే పికఓక్ వర్క్ అనేది రన్ అవుతూ వచ్చేసింది వడ్డానం అంతా కూడా పైన కూడా మనకు సింపుల్ గా డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ స్టోన్స్ ని ఇంక్లూడ్ చేశారండి అలాగే మనకు మిడిల్ లో వచ్చేప్పటికీ బిగ్ సైజ్ లో లక్ష్మీదేవితో పాటు పికొక్వోక్ అనేది ఎలివేట్ అయింది పైన కూడా ఎమరల్డ్ స్టోన్ ఇంక్లూడ్ చేశారండి అండ్ కిందికి చూసుకున్నట్లయితే టోటల్గా మనకి ఈ విధంగా డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది విత్ స్టోన్స్ హైలైట్ అయింది కిందికి వచ్చేప్పటికీ బిగ్ సైజ్లో పర్ల్స్కి గోల్డ్ కప్ ఫినిషింగ్ ఇచ్చారు అలాగే మూవల్ డ్రాప్స్ ని కూడా తీసుకున్నారండి ఈ బ్యూటిఫుల్ వడ్డాన్మ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేపటికి వన్ థర్టీ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ గ్రామ్స్ అలాగే నెట్వేట్ చూసుకున్నట్లయితే వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి ఈ ఎంటైర్ సెట్ అంతా కూడా మనకు టూ సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ టూ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటల్ ఇల్దే బాయ్ బాయ్